ఫ్రెండ్స్, నేను మీ చికెన్ షాప్ రెడ్డి. ఫ్రెండ్స్ కొత్త చూసే వాళ్ళైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ గంట సింబల్ కొట్టనబ్బా. ఫ్రెండ్స్, 500 రూపాయలకి చికెన్ ఎంత ఎక్సలెంట్గా కట్ చేస్తానో చూడండి. రైట్, ఇదండి 500 రూపీస్కి మంచి పందెం కూడా వచ్చింది. దీన్ని ఎలా కట్ చేస్తానో చూడండి. ఎక్సలెంట్ కటింగ్. మీరు రాసి పెట్టుకోవచ్చు నా కటింగ్ని చరిత్రలో, ఇలాంటి కటింగ్ చూసి ఉండరు. ఎక్సలెంట్ కటింగ్. రాకుతాం, ఎలాంటి జిడ్డు ఏదైనా రాకి రాకి రాకి. అన్నగారు, మీకు ఇచ్చింది కూడా ఎక్సలెంట్ కటింగ్. అన్న, ఈ డిజైన్ సరిపోతుందా? ఈ డిజైన్ దాదాపు 15-20 గ్రాముల మధ్యలో, 15 గ్రాములే ఉంది. ఓకే సర్పంచ్, ఒక 15 నిమిషాల తర్వాత వస్తా నేను. ఫ్రెండ్స్, వీడేందో మాటలు చెప్తున్నాడు అది అని మీరు అనుకోవచ్చు. చూడండి, నా కటింగ్ని మీరు బాగా అబ్జర్వేషన్ చేయండి. మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియపరచండి. చూడండి, నేను అలా తప్ప మాటలు కాదు, సవాలు విసురుతున్నా. ఈ కటింగ్ లాగా ఎక్సలెంట్ కటింగ్ చూడండి. అంటే ఎవరు చేయలేరని కదా, తలుచుకుంటే ఎవరైనా చేస్తారు, కానీ నేను ఆ రూల్సే పెట్టుకొని నా కస్టమర్స్కి అలానే ఇస్తున్నాను. ఏంటన్నా గారు, పిల్లల్ని పంపించేశారా స్కూల్కి? మీరే డ్రాప్ చేస్తారా లేక వదిన గారు పోతారా? చూడండి ఫ్రెండ్స్, మనకు చిన్న ఉన్నప్పుడు, మేము చిన్న ఉన్నప్పుడు అసలుకి చికెన్ అనేది ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి, అంటే మా తెలంగాణ కాబట్టి ఎప్పుడో సంవత్సరానికి బోనాల పండుగ వచ్చినప్పుడు ఏదో పండుగ ఒకటి 2 సార్లు అది లోపల పేగుల దగ్గర నుంచి కళ్ళ దగ్గర వరకు ఏమి వదిలిపెట్టకుండా తినేవాళ్ళం. ఇప్పుడు చూడండి తల్లిదండ్రులు, వారానికి 2-3 సార్లు చికెన్. పిల్లలు ఎంత అదృష్టవంతులు. ఈ మారుతున్న కాలంలో పిల్లల చదువులకు దగ్గర నుంచి తిండి వరకు మంచిగా వాళ్ళకి కావాల్సిన ఏమైనా సరే తెచ్చి పెడుతున్నారప్ప తల్లిదండ్రులు. పిల్లలు చాలా అదృష్టం ఉంటుంది. ఎన్నో క్లాస్ అన్నా మీ పిల్లలు? అన్నా మిమ్మల్ని చూపించుకోవచ్చా మా వీక్షకులకి? ఓకే, చాలామంది మొహమాట పడుతుంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను కూడా అంతే, నాకు ఇప్పుడు కూడా స్టేజ్ ఫియర్ ఎక్కువ. దానికోసమే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టింది. ఏంటప్పా ఇంత పిరికితనం ఏంది అని బాగా ఆలోచించేవాడిని. ఇంత ఎదిగిన కొంతమంది పిల్లలు, ఇప్పుడున్న పిల్లలు చాలామంది దర్జాగా మెచ్యూర్గా మాట్లాడతారు. షాప్కి వచ్చినట్టే అన్న మాకు ఈ పీస్ వేయి ఆ పీస్ వేయి అని. అసలు మేము నోట్లో వేలేసుకొని చిన్న ఉన్నప్పుడు ఎక్కడికైనా పోయినప్పుడు ఎవరన్నా పక్కింటి వాళ్ళు అది ఇది బాగా పైసలు ఉన్న వాళ్ళు ఉండేవాళ్ళు అక్కడ మా ఊళ్ళో, వాళ్ళకి ఏదో ఒకటి తీసుకొచ్చేవాడిని, చికెన్ కానీ అది కానీ. మా ఊళ్ళో అప్పుడు షాపులు ఉండేటి బాబు, ఫుట్పాత్ మీదనే 2 కోళ్ళు కూసి పెట్టుకొని దాని మీద బట్ట మూసి పెట్టేవాడు. పోయి హాఫ్ కేజీ చికెన్ అని ఇట్లా చెప్పేసేవాడిని. ఇప్పుడు చూడండి టెక్నాలజీ, నాకు ఇది కావాలి అది కావాలా ఇది వద్దు అది వద్దు అని పిల్లలు ముఖం మీదనే చెప్పి తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఎంత మెచ్యూర్గా ఉన్నారో చూడండి పిల్లలు. అలా పెద్దలన్న మొహమాట పడతారు, కానీ ఇప్పుడు పిల్లలందరికీ అన్నీ బాగా తెలిసిపోయింది. ఎందుకంటే సోషల్ మీడియా యూట్యూబ్ కానీ అన్నీ ఎక్కువైపోయినాయి కదా. పిల్లలు అంత ప్రపంచం మొత్తం ఓన్లీ సెల్లులో, సెల్లు లేకుండా పిల్లలే ఉండట్లే. పెద్దలు ఎలా ఉంటారు? చూశారు కదా ఫ్రెండ్స్, ఎక్సలెంట్ కటింగ్, ఎక్సలెంట్ కటింగ్ చూశారు కదా. మెరిసిపోతున్నాయి ఇవి. కస్టమర్ 100కి నాకు 100 మార్కులు ఇచ్చారు. ఆ కస్టమర్ని చూపిద్దాం ఉండని ఆయన మొహమాట పడుతున్నారు.
చూడండి ఎక్సలెంట్ కటింగ్, మీరు కూడా ట్రై చేయండి. ఏ షాప్కి వెళ్ళినా సరే మాకు ఎక్సలెంట్ కటింగ్, ఏం వేస్టేజ్ అనేది నీట్గా తీసేసేయండి. మీకు మీరు దగ్గరుండి అలా కట్ చేయించుకోవచ్చు. మీరు పక్కకు తిరిగి నాకు ఎక్సలెంట్ కటింగ్ అంటే అట్లా వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకోసమే మీరు దగ్గరుండి ఏ పీసు కావాలనో అదే మీరు చూపించుకోండి. మీకు నచ్చిన పీస్ ఏమైనా ఉంటే తీయించేసుకోండి. మా దగ్గర కస్టమర్స్ అందరూ అలానే ఉంటారు. ఇంచుమించు 99% ఎవరో ఒకరు 10% అంతే. చూడండి ఫ్రెండ్స్, ఎక్సలెంట్ కటింగ్, మీరు కూడా ట్రై చేయండి. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.